तुम इसमें से बाहर नहीं निकलोगे। चल चल जा शैतान, चल। शंकर चित्रा पौर्णमी रोजे कदा तारू निन्नु चंपुताननि शपथं चेसिंदी। అవును స్వామి, ఆ ఆత్మను చంపడానికి ఒకే ఒక్క దారి ఉంది. ఈ రోజు సముద్ర తీరం దగ్గర మంగళముఖులందరూ ఒకే చోట గుంపుగా చేరి ఒక హోమగుండాన్ని ఏర్పాటు చేసి ఆ దేవి ముందు తమ కోరికలన్నీ నెరవేర్చాలని ప్రార్థించి ఆడి పాడి చిందులేస్తారు. అదంతా పూర్తయి వాళ్ళు వెళ్ళాక నువ్వు హత్య చేశావే ఆ ముగ్గురు వాళ్ళ శవాలను తీసుకువెళ్ళి ఆ హోమగుండంలో విసిరాయి. అలా చేస్తే ఆ శరీరాల్లో ఉండే ఆత్మలు అంతమైపోతాయి. వెళ్ళు, ఆలస్యం చేయకు. మట్టిలో పూడ్చిపెట్టిన ఆ శవాలను తీసుకువెళ్ళు. అలాగే సుహా, వెళ్ళు. అలాగే అలాగే. మమ్మల్ని కాల్చేయడానికి తీసుకెళ్తున్నారా? ఎవరైనా కాపాడండి. ఏం వాసన! అందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు దిగండ్రా కిందకి. రే దిగండ్రా, త్వరగా దిగండి, త్వరగా రండి, త్వరగా రండి, త్వరగా రండి. విసిరేండి అందులో. పుట్టినవాడు తిరిగి మట్టికే అంకితమైపోయాడు. హై బోలా బండిలో తీయమంటారు, తలాలు వాడి జేబులు ఉండిపోయాయి కదా. మరి నువ్వెందుకు వచ్చావు? నువ్వు వెళ్ళి చావు. ఇక్కడికి రారా. ఏంటి చాలా రోజులైందిరా నేను నిన్ను నరికి పారేస్తా. ఏమన్నా నరుగుతావా? మనోడా బాబా, నేను వీడిని గడిచానా? మేహూనా फिकर मत करो, अंदर जाओ, नहीं चूसुटा भी। अच्छा पापा जाओ। एक बार दो टुकड़ा। खत्म खत्म। కల్పన రావే రావే లోపలికి. నువ్వు లోపలికి రాలేవే, ఇదే నరసింహస్వామి దేవాలయం. ఒకవేళ లోపలికి వచ్చేవంటే అక్కడే మాడి మసైపోతావు. రావే చూద్దాం. రా 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 రా, దమ్ముంటే రావే. రమ్మంటుంటే అధర్మానికి జయం దక్కాలంటే నన్ను కాల్చి బూడిద చేసేయ్. ధర్మానికి జయం దక్కాలంటే నాకు దారి వదులు, దారి వదులు నరసింహస్వామి, దారి వదులు నాకు, దారి వదులు నరసింహస్వామి. నరసింహస్వామి, నేను వీణ్ణి చంపాను. ఎందుకో చెప్పు. నాకు ఈ పవిత్రమైన స్థలంలో చోటిచ్చావు కదా, అందుకు. ఈ నీచుణ్ణి ఇక్కడ చంపి ఈ పవిత్రమైన చోటికి కళంకాన్ని రానివ్వను. నన్ను వదిలేని బయటికి తీసుకువెళ్ళి అక్కడ వీడి సంగతి చూస్తాను. కల్పనకి రాఘవ సహాయం చేశాడు. రాఘవకి ఎన్ని సమస్యలొచ్చినా కల్పన సహాయం చేసింది. కల్పన ఆశను రాఘవ నెరవేర్చాడు. ఒక నిమిషం కళ్ళు మూసుకునే దిగాలి. ఇప్పుడు చూడు. కల్పన హాస్పిటల్ నచ్చిందా? అన్నయ్య అన్నయ్య కల్పన అమ్మ కోరిక నెరవేర్చినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్స్ చెప్పడానికి నేనేం చేశాను, అంతా దేవుడు చేశాడు. నువ్వు సాధించినట్టుగానే నీలాంటి వాళ్ళందరూ కూడా సాధించాలి అన్నదే నా ఆశ. మీరందరూ చల్లగా ఉండాలమ్మా. అందరికీ హెల్ప్ చేస్తావు, నన్ను మాత్రం మర్చిపోతావు. నిన్ను ఎలా నా దారికి రప్పించాలో నాకు తెలుసు. ఇన్నాళ్ళు అందరి నడుం మీద ఎక్కి కూర్చున్నావు, నా మీద కూర్చోలేదని అలా అరిచాను. నీ మీద కాకపోతే ఇంకెవరి మీద కూర్చుంటాను బంగారం.